క్రైస్త ద లార్డ్, యెహోవ నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు కూడా మనం చూసినట్లయితే, అక్కడ ఎలీషా ప్రవక్త అయిన ఎలీషా ఓ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణస్తులు అంటారు, ఇది ఈ చోటు రమ్యమైనదిగా నీకు కనబడుతూ ఉన్నది కానీ నీళ్లు మంచిగా లేవు, ఆ నీళ్లు మంచిగా లేనందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఆ యొక్క ప్రవక్తతో ఆ ఊరి వారు చెప్తారు. చెప్తే అప్పుడు ప్రవక్త అంటారు, ఒక క్రొత్త పాత్రలో ఉప్పేసి నా ఇద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పినప్పుడు వారు అలాగే క్రొత్త పాత్రతో ఉప్పేసి దైవజనునికి ఇస్తారు. ఆ దైవజనుడు ఆ నీటిని అక్కడ ఆయన దైవజనుడు చేసిన పని ఏంటంటే 23వ వచనంలో, అప్పుడు ఆ నీటి ఓట యొద్ద పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనను. ఇక్కడ మనం చూసినప్పుడు ఎక్కడైతే ఆ నీరు బాగలేదని తెలిసిందో ఆ నీటి ఓట యొద్దకు పోయి ఆ దైవజనుడు అక్కడ ఉప్పేశారంట. అక్కడ ఉప్పేసేసరికి అక్కడ జరిగిన కార్యం ఏంటి అంటే, అక్కడ యెహోవా సెలవిస్తున్న మాట, నేను నీటిని బాగు చేసి ఉన్నాను ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమి కూడా నిస్సారముగా ఉండదు అని చెప్పారు. అంటే అక్కడ పరిస్థితి ఆ నీరు తాగుట వలన మరణం అనేది సంభవిస్తూ ఉన్నదేమో, కానీ ఎప్పుడైతే ఆ స్థలంలో ఉప్పు వేయబడిందో ఆ దైవజన్ను ద్వారా ఆ నీరు మార్చబడింది. మన జీవితాల్లో కూడా అనేక సార్లు కొన్ని పరిస్థితులు అస్సలు బాగుండవు, కానీ అలాంటి ఆ టైంలోనే దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఆయన మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ఆ ప్రజలు ఆ దైవజనుడితో చెప్పారు, ఆ దైవజనుడు ఆ నీటిని బాగు చేసే పరిష్కారం వారికి చూపించి ఉన్నారు. సో ఇక నీరు అక్కడ నీరు త్రాగుతూ ఉండడం వల్ల ప్రజలు చనిపోతున్నారు, భూమి నిస్సారం అయిపోయింది, అక్కడ మరణాన్ని మనం చూస్తూ ఉన్నాం, నిస్సత్తుతనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క అద్భుతమైన కార్యం అక్కడ జరిగిందో అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, ఆ నీరు త్రాగుతూ ఉండడం వల్ల జీవం వస్తుంది కానీ మరణము రాలేదు, అలాగే ఆ భూమి సారవంతంగా మార్చబడింది. సో మన సమస్యలతో ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో మనం చెప్పినప్పుడు ప్రభు దానికి ఒక గొప్ప పరిష్కారాన్ని ఇస్తారు, ఆ పరిష్కారం ద్వారా పరిస్థితి మార్చబడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు, దైవదన్నుల దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు, వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అద్భుతము అక్కడ జరుగుతూ ఉంది, ఆశ్చర్యమైన కార్యం అక్కడ జరుగుతూ ఉంది. ఎంతకాలంగా అక్కడ నీరు త్రాగుతూ ఉన్నప్పుడు అది బాగాలేదో, మనుషులకు మరణకరంగా ఉందో, కానీ ఇప్పుడు ఆ నీరు రుచికరంగా మార్చబడింది, అక్కడ భూమి సారవంతంగా ఉండగలిగింది. సో నీ జీవితంలో ఒకవేళ నువ్వు నిస్సారమైన జీవితం కలిగిన ఉన్నట్లయితే దేవుని యొక్క అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరగబోతూ ఉంది, నీవు ఫలవంతం అవుతూ ఉన్నావు, నువ్వు సారవంతంగా మార్చబడుతూ ఉన్నావు. నువ్వేం చేసినా ఆ భూమిలో ఏది విత్తనం వేసినా ఆ భూమిలో మొలిచేది కాదు, నిస్సారమైనది, కానీ ఇప్పుడు సారవంతమైన భూమిగా అది మార్చబడింది. సో మన జీవితాల్లో కూడా ఒకవేళ మన కుటుంబీకులలో మనకు తెలిసిన వారిలో వారి జీవితము భయంకరమైన పరిస్థితిలో ఉండొచ్చు, వారు మాట్లాడితే వారి మాట వారి యొక్క విధానం కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండొచ్చు,
ప్రభు చేసే అద్భుతమైన కార్యం ఏంటి అంటే, అక్కడ నీటిని బాగు చేసినట్లుగా దేవుని యొక్క అద్భుతం వారిని బాగు చేస్తూ ఉంది. నిస్సారమైన జీవితం సారవంతంగా మార్చబడుతూ ఉంది. సో దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఎవరి జీవితం అయితే నిస్సారంగా కనిపిస్తూ ఉందో, ఎవరి జీవితం అయితే అది సంతోషాన్ని ఇవ్వలేకపోతూ ఉందో, అక్కడ దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని మనం చూడగలం. ప్రార్థిద్దామా. సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మ యెహోవా, నీకే స్తోత్రాలు. నాయనా, నీరు మంచిదిగా లేదు, పాడైపోయింది, కానీ మీరు నీటిని బాగు చేసి ఉన్నారు. భూమి నిస్సారమై ఉన్నది, కానీ భూమిని మీరు సారవంతంగా చేసి ఉన్నారు. మీ కార్యాలన్నీ ఆశ్చర్యమైనవే, మీ కార్యాలన్నీ అద్భుతమైనవే ప్రభువా. మేము ఊహించిన కార్యాలను మీరు మా జీవితాలలో చేస్తూ ఉన్నారు. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నారు. గొప్ప దేవుడివి, కృపకల దేవుడివి, కనికరము గల దేవుడివి. నీ కరుణా హస్తము బిడలకు తోడుగా ఉంచినందుకు తండ్రి, మీకే మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్రాలు. మహిమగల తండ్రి, నీకే స్తోత్రాలు. ఎవరి జీవితాల్లో ప్రభువా నాయన మార్పు రావలసి ఉన్నదో, వారి జీవితాలు మార్పు వచ్చినట్లుగా నాయన నీ అద్భుతమైన కార్యం మీరు అక్కడ జరిగించారు. వారి జీవితాలు సారవంతమైనవిగాను, వారి నీరు రుచికరంగాను, జీవమును కలిగించేదిగాను మీరు మార్చినందుకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మీ ప్రియ సహోదరి షారోన్, సువార్త రాజు. షాలోమ్.